నమస్కారం ఇంతకు ముందర వీడియోల్లో మనము ఇడ పింగళ సుషుమ్న నాడుల గురించి తెలుసుకున్నాము కానీ దాంట్లో నాడి గురించి ఎక్కువ వివరణ తెలుసుకున్నాము ఈ వీడియోలో మనము ఇడానాడి గురించి అలాగే నాడి గురించి ఎక్కువ వివరణ తెలుసుకుందాము ఇప్పుడు మనము నాడి గురించి తెలుసుకుందాము పింగళానాడిని సూర్యనాడి అని కూడా అంటారు ఈనాడి సూర్యశక్తిని ప్రతిఫలింపజేస్తుంది ఈ పింగళానాడి వెనుబాము యొక్క కుడివైపు ప్రవహిస్తూ కుడిముక్కు రంధ్రం దగ్గర ముగుస్తుంది ఈ పింగళానాడి ఇడానాడి యొక్క ప్రతిబింబం ఇడా పింగళానాడులు రెండూ కూడా వెనుబాముకు ఇరువైపులా చుట్టుకొని ఉంటాయి సుషుమ్నాడి ఈ రెండు నాడులకు మధ్యగా ఉంటుంది పింగళానాడి మానవ జీవితంలో ముఖ్యమైన ప్రభావం చూపిస్తుంది తేజస్సును శక్తిని ఇస్తుంది మానవుడి యొక్క బహిర్ముఖత్వంతో ఈ నాడి సంబంధం కలిగి ఉంటుంది పింగళానాడి పురుష ప్రకృతితో సంబంధం కలిగి ఉంటుంది పింగళానాడి శక్తి ఇడానాడి శక్తితో నియంత్రించబడుతూ ఉంటుంది హఠయోగ సాధనల్లో ముఖ్యమైనవి ఈ రెండు నాడుల సమన్వయమే పింగళానాడి సూర్యనాడి అనగా ఉష్ణత్వం కలిగినటువంటిది పింగళానాడి నుంచి ప్రాణసంచారం జరిగేటప్పుడు మనుషులు చేసేది క్రూర కర్మ దీనికే చెడు కర్మ అని ఇంకొక పేరు మనుషులకు ప్రాణసంచారం ఎప్పుడూ కూడా ఇడా పింగళానాడుల్లోనే ఏదో ఒక నాడి గుండా ప్రధానంగా జరుగుతూ ఉంటుంది కనుక వారు మంచి చెడు రెండు కర్మలు కూడా చేస్తూ కర్మవద్ధులై ఉంటారు కానీ ఇడా పింగళ ఈ రెండు నాడులేందు సమంగా ప్రాణసంచారం జరిగే సమయాలు కూడా కొన్ని ఉంటాయి అప్పుడు నాడి మేలుగొంటుంది అటువంటి సమయంలో మానవుడు చేసే కర్మలు దగ్ధకర్మలు అని అంటారు అనగా అవి ఫలితాన్ని ఇవ్వవు ఈ సుషుమ్నా సంచారం జరిగే సమయం ఒక్క ధ్యానానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది అటువంటి సమయంలో ధ్యానానికి కూర్చుంటే మనస్సు తేలికగా ఏకాగ్రమై భ్రూమధ్యంలో కుదురుకుంటుంది ఈ భ్రూ బుద్ధిస్థానం కనుక మనస్సు బుద్ధిస్థానమైన త్రికటిలో ఏకాగ్రమైనప్పుడు మంచి చెడు కర్మలకు ప్రతిరూపాలైన రూపాలైన నాడుల ప్రవాహం అధిగమించబడుతుంది అప్పుడు సుషుమ్నాలో ప్రాణ సంచారం కుదురుగా జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా సూక్ష్మ సుషుమ్నా ప్రవాహం అని ఇంకొకటి కూడా ఉంటుంది అప్పుడు దాదాపు శ్వాస ఆగిపోతుంది సుషుమ్నా నాడి మేల్కొనటమే మంచి చెడు కర్మలను దాటిపోవటం ఇదే ప్రాణాయామంలో కుశల కర్మ అని అనబడుతుంది ఇటువంటి స్థితిలో ఉన్నంత వరకు కర్మాతీత స్థితిలో మనిషి ఉండగలుగుతాడు భగవంతుడు ఇటువంటి కుశల కర్మను చేయమని మానవుడికి ఉద్బోధ చేస్తూ ఉంటారు మంత్రశాస్త్రం ప్రకారం ఆ నుండి ఆ వరకు ఉన్న అక్షరాలను ఉచ్చరించడం ఇడానాడి ప్రయోగం వలన సంభవం అవుతుంది కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను పింగళానాడి ప్రయోగం ద్వారా ఉచ్చరించగలుగుతాము యా నుండి షా వరకు గల అక్షరాలను నాడీ ప్రయోగం ద్వారా ఉచ్చరించగలుగుతాము అంటే మంత్రోచ్చారణ ద్వారా శరీరంలో గల వేలాది నాడులను స్పందింపజేయగలుగుతున్నాం అన్నమాట వేలాది నాడులలో నిరంతరం ప్రాణశక్తి ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఈ నాడులు భౌతిక నేత్రాలకు పైకి కనిపించేవి కాదు శరీరాంతర్గతంలో ఆయా నాడుల మధ్య క్రియాత్మక బంధం ఉంటుంది ఈ నాడులన్నీ శక్తి ప్రవాహ మార్గాలు అయితే ఈ ఇడాపింగళా నాడులలో కొంతసేపు ఇడానాడి ప్రభావం ఉధృతంగాను అలాగే మరికొంతసేపు పింగళానాడి ప్రవాహం ఉధృతంగాను ఉంటాయి సుమారు ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి ఈ ఇడా పింగళానాడుల ప్రభావ ఆధిక్యత మారుతూ ఉంటుంది ఈ నాడుల కదలికలు శక్తుల ప్రభావాలలోని తారతమ్యాలను సమం చేసుకోవడానికే స్వరయోగ క్రియాయోగ ప్రాణాయామ షట్కర్మ క్రియలు ధ్యాన మార్గాలు నిర్దేశించబడ్డాయి ఒకవేళ ఈ నాడులన్నీ మలిన పదార్థాలతో నిండిపోతే ప్రాణ ప్రవాహం సుషుమ్నలోకి ప్రవేశించదు కాబట్టి ఒక యోగి నిత్యము ఇడా నాడులను ప్రక్షాళనము చేయాల్సిందే ప్రాణాయామ అభ్యాసంలో సూర్యబేదన ప్రాణాయామం ద్వారా నాడి యొక్క మలినాలను తొలగించుకోవచ్చు కొన్ని ముద్రా ప్రాణాయామాలు కూడా ఈ సందర్భంలో ఉపయోగించాలి ఇప్పుడు మనము ఇడానాడి గురించి తెలుసుకుందాము భౌతిక శరీరంలో అలాగే సూక్ష్మ శరీరంలో ప్రాణశక్తిని మూసే వాహకాలే నాడులు ఈ నాడులన్నీ శరీరంలో అక్కడక్కడ కలుస్తూ ఉంటాయి వాటిని చక్రాలు అని అంటారు ఒక విధంగా చెప్పాలంటే అవి నాడీ కూటములు ఈ నాడులు యోగాభ్యాసంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి యోగ శాస్త్రాన్ని అనుసరించి చూస్తే గనక ప్రాణం ఎప్పుడైతే సుషుమ్నా నాడిలో ప్రవేశిస్తుందో అప్పుడు కుండలిని శక్తి ప్రచోదనమై ఊర్ధ్వగమిత్వము చెంది మోక్షం వైపు దారితీస్తుంది శరీర పరిభాషలో చెప్పాలంటే సుషుమ్నా నాడి మోక్షానికి దారితీసే మార్గము నాడులు సుషుమ్నా నాడి చుట్టూ మెలికలు తిరిగినట్లు తిరుగుతూ జీవ పరిణామానికి దారితీసేటట్టు చేస్తూ ఉంటాయి మన దేహంలో ఈ నాడులు కోట్లాదిగా స్థూల అలాగే సూక్ష్మదేహాలలో విస్తరించి ఉంటాయి నాడి ప్రాణశక్తి ప్రవాహ నాడుల్లో చాలా ముఖ్యమైనది సంస్కృతంలో ఇడ అనగా సౌఖ్యము నాడీ అనగా శక్తి ప్రవాహము యోగ మార్గంలో అలాగే నాడీ ప్రవాహ మార్గాలలో ఆటంకాలు లేకుండా ఉంటే గనక ప్రాణశక్తి నిరాటంకంగా ప్రవహిస్తుంది మన నాడులలో నిరంతరం ప్రాణశక్తి ప్రవాహం జరగాలి ప్రాణప్రవాహం లేకపోతే మనిషి శవంగా మారుతాడు నిరంతర ప్రాణశక్తి ప్రవాహానికై మనం నిరంతరం శాస్త్ర విహిత సాధనలు చేయాలి ఈ ప్రాణశక్తి నిరంతర ప్రవాహం వల్ల వ్యాధులు రావు అంటే ఈ ప్రాణశక్తి నిరంతర ప్రవాహం వల్ల మన మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి అని అర్థము ఈ ఇడానాడి మానసిక శక్తికి ప్రతీక ఈనాడి షట్చక్రాలను చుడుతూ వెనుబాము యొక్క ఆమూలాగ్రము చరిస్తూ ఉంటుంది ఇడా పింగళానాడుల ఉద్దీపనమే కుండలిని శక్తి ఉద్దీపనము ఇడానాడిని చంద్రనాడి అని కూడా అంటారు ఈ ఇడానాడి ప్రవాహం చంద్రుని శక్తితో అనుసంధానించబడి ఉంటుంది ఈ నాడి మూలాధార చక్రం నుండి షట్చక్రాలను చక్రాలను చుట్టుకుంటూ వెనుభావ పర్యంతము పయనిస్తూ ఉంటుంది ఇడా పింగళ ఈ రెండు నాడులు కూడా ఒకదానికొకటి ప్రతిబింబాలు అని మనం అనుకోవచ్చు ఈనాడి మూలాధార చక్రం నుండి ప్రారంభమై ఎడవ ముక్కు రంధ్రం వరకు ప్రవహిస్తుంది ఇడానాడి మానసిక స్థితిగతులను నియంత్రిస్తుంది ప్రాణశక్తిని నాడీ వ్యవస్థకు పంపిస్తుంది తత్ఫలంగా మనస్సుకు శాంతి అలాగే శరీరానికి విశ్రాంతి కలుగుతుంది యోగశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం మెదడులో గల భాగాలలో ఎడమ భాగానికి కుడి నాసాగ్రంతోనూ అలాగే మెదడులోని కుడి భాగానికి ఎడమ నాసాగ్రంతోనూ సంబంధం ఉంటుంది అనగా సింపథెటిక్ పారాసింపథెటిక్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యోగ సిద్ధాంతాల ప్రకారం మెదడులోని ప్రతి కణానికి నాడులు కలపబడి ఉంటాయి ఆ నాడులు మానవ శరీరంలో అన్ని భాగాలకు ప్రాణశక్తిని అందిస్తూ ఉంటాయి ఈ నాడీ ప్రభావం వల్ల మనకు అంతర్ముఖత్వం వస్తుంది ఇడానాడి మనలో ఉండే స్త్రీ శక్తితో సంబంధం కలిగి ఉంటుంది ఇడానాడి శక్తి పింగళనాడి శక్తిని సంతులితం చేస్తుంది హఠయోగ సాధనల్లో ముఖ్యమైనది ఈ ఇడా పింగళాలను సమన్వయం చేయడమే యోగ సాధనల్లో మాత్రమే కాదు మామూలు రోజువారి దాంట్లో కూడా ఈ నాడులు మన శరీరంలో ఎంతో విశిష్టతని కలిగి ఉంటాయి